బీఆర్ఎస్ పార్టీ కేవలం 23 సీట్లు మాత్రమే బీసీ లకు ఇచ్చింది 23 సీట్లే కాంగ్రెస్ పార్టీ ఇంకా దిగజారి కేవలం 19 సీట్లు మాత్రమే ఇచ్చింది బీసీ నాయకులు ఢిల్లీకి వస్తే కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా బీసీ నాయకులను అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారత జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడంతో పాటు ఎస్సీ ఎస్టీ సీట్లను తీసేసి మిగతా వాటిలో 50% దాదాపు 50% బీసీలకు ఇవ్వడానికి భారత జనతా పార్టీ ప్రయత్నిస్తున్నది ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం మేము ఎన్నికల పరంగా ఈ సీట్ల పరంగా మరి బీసీ వర్గాలంతా కూడా ఆలోచించాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నాను 7వ తారీఖున జరిగే బహిరంగ సభకు పేదవాళ్ళందరూ కూడా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను దాంతో పాటు రేపు 6వ తారీఖు కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ నన్ను కరీంనగర్ అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించిన తర్వాత కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తాం అన్ని జోన్ల వారీగా పోలింగ్ బూత్ వారీగా సంస్థాగతంగా పార్టీని తయారు చేస్తున్నాం కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా ఉంది రేపు ఉదయం 11 గంటలకు వేద పండితులు సాధు సంతులు నిర్ణయించినటువంటి ముహూర్తం ప్రకారం రేపు 6వ తారీఖు నాడు నేను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల ఆశ ఓటర్ మహాశయుల ఆశీర్వాదంతోని నా కార్యకర్తల మద్దతుతోని రేపు నామినేషన్ కరీంనగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయబోతున్నా ఈ సందర్భంగా బైక్ ర్యాలీ యువతకు సంబంధించి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం కాబట్టి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాను మరి అధికారం వస్తా అని చెప్పి వారు బీసీ నాయకులు పక్కకు వచ్చారా అంటే బీసీలు పడుచుకోకుండా పరుచుకోకుండా మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుండ ఇలా ఎంతమంది బీసీలను ఎంతమంది బీసీలకు ఇస్తారు ఎదిగిస్తాడు ముఖ్యమంత్రి ఇలా బీసీలు ఎదుగుమానిస్తున్నాడు ముఖ్యమంత్రి అధికారంలోకి అంటే బీసీలకు మద్దతు చెప్తే అధికారంలోకి రామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ ఇలా మన అవమానపరిచాడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అవమానించేది మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు క్షమాపణ చెప్పాలి ఇలా బీసీ వర్గాలు ఆలోచించాలి ఇవాళ భారతీయ జనతా పార్టీకి బీసీ వర్గాలు మద్దతు తెలపకుంటే రేపు రాబోయే రోజుల్లో ఈ రాజకీయ పార్టీ అల్లినవి అన్నీ కూడా బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తే కూడా ఇలా మీకు మద్దతు తెలపలే బీసీల లోపల ఐక్యత లేదు బీసీలు సంఘటితంగా మారారు అనే ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రమాదకర పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు బీసీలను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఒక పార్టీ బీసీల గురించి ఎస్సీ ఎస్టీల గురించి అగ్రవర్ణాల పేద గురించి మాట్లాడితే మద్దతు తెలిపాల్సిన రాజకీయ పార్టీలు వాటిని విమర్శించే ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుపాల చర్య ఫైట్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఫైట్ చేయాలి ఎస్ బీజేపీ ఇలా బీసీ ముఖ్యమంత్రి ప్రకటించింది బీజేపీ 50% సీట్ ఇస్తున్నది 50% సీట్ ఇస్తుంది జనాభా ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇయ్యరు బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఇయ్యరని చెప్పి అందులో బీసీ నాయకులు ప్రశ్నించాలి తెలంగాణలో బీసీ సమాజం ప్రశ్నించాలి మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పండు రాహుల్ గాంధీ గారు ఇలా అవమానపరిచారు ఇలా బీఆర్ఎస్ పార్టీ అవమానపరిచారు కానీ రెండు పార్టీలు క్షమాపణ చెప్పే బీసీలో ఓట్లు అడగాలి ఇప్పుడు నివేదికలు అట్లిస్తారేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారు వాస్తవ నివేదికలు ఇస్తారేమో ఇది తప్పు అంటారు తప్పని కేసీఆర్ కుటుంబం తప్పు అంటున్నది కేసీఆర్ కొడుకు అంటున్నాడు నిన్న మరి మీ అయ్య ఏం చేస్తారు ఎందుకు మారుతున్నాడు మీ అయ్యా వెంటనే ఏం చేయాలి పోయి నిపుణులను పట్టుకొని నిపుణులను పట్టుకొని పోయి ఆడ అవసరంతో మూడు కాలే బోర్డు పట్టుకొని పోవాలి చూడాలి ఏడవలిగింది ఏడవ లీకేజ్లు అయినాయి ఎక్కడ పగులు వచ్చినా పోయి చూడాలి అప్పుడప్పుడు పోయి శుద్ధ పూజలు పోయి అది అన్ని తాంత్రికాలు చేసి అన్ని కలిపి దెబ్బలు కలిపిస్తారు దానికి టైం ఉంటుంది నీకు కానీ ఇంత పెద్ద ప్రమాదం జరిగితే వాళ్ళకి కనీసం స్పందన లేదు ఇవాళ కేంద్ర కమిటీ వచ్చింది అది బీజేపీ కమిటీ కాదు అది కేంద్ర నిపుణుల కమిటీ అది అది నీ జేబు సంస్థ కాదు ఇంకో జేబు సంస్థ కాదు
అంటే నీకు మంచి ఇస్తానేమో మంచిది, కేసీఆర్ పోటుగాడు తోపుగాడు, అసెంబ్లీలో టోపీ పెట్టి చేతుల కట్టబట్టి ఆయన బడాయించక మొత్తం స్వర్గం చూపెట్టిన రోజు దేశం మొత్తం చూపెట్టిండు. కానీ కేసీఆర్ కు అడుగులో మడుగులు వస్తే మంచి రిపోర్ట్ అది చెప్పాలి. కేసీఆర్ కొడుకు అంటే పగుళ్ళు వచ్చినారా, 8 పిల్లలు పగుళ్ళు వచ్చినారా లేదా చెప్పు, రాలేదని చెప్పు. ఈ దమ్ముంటే ఫౌండేషన్ కింద మొత్తం కింద పగుళ్ళు వచ్చినారా లేదా చెప్పు, తప్పని చెప్పు. మరి ఓటర్లు మునిగిపోయినాయా లేదా చెప్పు, తప్పు కాదని చెప్పి బుర్రలు మునిగిపోలేని చెప్పని. జరిగింది వాస్తవం, జరిగింది పిల్లలు కుంగినాయి వాస్తవము, ఫౌండేషన్ పగులు వచ్చింది వాస్తవము, మోటార్లు మునిగిపోయింది వాస్తవము. మరి ఇవన్నీ జరిగినాక నిపుణులు వచ్చి వాస్తవ విధే నివేదికలిస్తే ఈ తప్పు అని ఎట్లా అంటావు నువ్వు, ఎట్లా నోరొచ్చింది కదా నీ నోర తాటిమంట నాది నిస్పర్ధమైంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే తప్పకుండా ముఖ్యమంత్రి కుటుంబం నుంచే ఈ పైసలు రాబడతాం, ముఖ్యమంత్రి ఆస్తులు మొత్తం అమ్మేస్తాం, ముఖ్యమంత్రి కుటుంబ ఆస్తులు మొత్తం జప్తి చేస్తాం. జప్తి చేసి 130,000 వడ్డీతో సహా కట్టిపిస్తాం, పక్కా కట్టిపిస్తాం. ఇలా తెలంగాణ ప్రజలు మాట అనమండి, ఇవాళ ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే బీసీ ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తులను జప్తి చేస్తాం. ఇవాళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి జరిగిన న్యాయాన్ని గుర్తిస్తాం. కాళేశ్వరం విషయంలో కానీ, చెక్ డ్యాంలు మునిగినాయి, మల్లన్న సాగర్ కానీ, ఇతర అనేక వంతెనలు కానీ అన్ని కూడా పగులుతున్నాయి, దేని గ్యారెంటీ లేదు. అవన్నీ కూడా ఇలా తెలంగాణ ప్రజల ఆస్తి, అలా తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేసిన ఆస్తి అది. కేసీఆర్ తాత ఆస్తో కేసీఆర్ అయ్య ఆస్తో కాదు, అది కేసీఆర్ కుటుంబ ఆస్తి కాదు, పక్క కేసీఆర్ కుటుంబం ఆస్తి జప్తి చేసుకుంటాం. ఇవన్నీ రికవరీ చేస్తాం, పక్క రికవరీ చేస్తాం. ఇలా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరగకుండా ఉంటాం, గ్యారెంటీ అది. మాది ఒక కుటుంబ పార్టీ కాదు, మీ అయ్యలెక్క మీ కుటుంబ లెక్క ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రగతి భవన్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకునే ఏక్ నిరంజన్ పార్టీ మాది కాదు. ఆ ఎంక్వైరీ సంస్థ మా భారతీయ జనతా పార్టీ సంస్థ, దానికి అవగాహన ఉండాలి, అక్కలు ఉండాలి, చెప్పేటప్పుడు అక్కలతో మాట్లాడాలి. నేను అడిగింది కదా 8 పిల్లలు కుంగినాయా లేవా, ఫౌండేషన్ దానికి క్రాక్స్ వచ్చినాయా లేవా, మోటార్లు మునిగినా లేవా. అవి వాస్తవమైనప్పుడు ఈ రిపోర్ట్ ఎందుకు అవాస్తవమవుతుంది? నేను మన సవాల్ చేస్తాను, సలో మీ అయ్యకు దమ్ముంటే రమ్మని చెప్పు కాళేశ్వరంకు. మేము కూడా నిపుణులను పట్టుకొని మేము వస్తాం, మేము నిపుణులను పట్టుకొని నువ్వు వస్తావు వస్తాం, నువ్వు నీకు తెలిసిన నిపుణులు పట్టుకొని రాడికి అది చర్చిద్దాం రా, మీ అయ్య రమ్మని చెప్పాడికి. మీ కేసీఆర్ ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో, ఇలా కాళేశ్వరం అధోగతి పాలైందో, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితిలో ఉందో, దాన్ని గుర్తించడానికి, అక్కడ వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి, అక్కడ జరిగినటువంటి నిర్లక్ష్యం విషయంలో తెలంగాణ సమాజానికి వాస్తవ విషయాలు చెప్పడానికి కేసీఆర్కు ఈ దేశంలో కాకుంటే ఇంకా పాకిస్తానో బంగ్లాదేశో ఇంకెక్కడ మంచి నిపుణులు ఉంటే పైసలు ఇచ్చి తెచ్చుకోను. మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిపుణులను మేము తీసుకొని వస్తాం, వాస్తవాలతో తెలంగాణ సమాజం చెప్తాను. నీ దమ్ముందా సవాల్ స్వీకరించమని చెప్పు. కేసీఆర్ వస్తాడని నిపుణులు పట్టుకొని మేము వస్తాం. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచి ఇంజనీర్స్ ఉన్నారు, మంచి మేధావర్గం ఉంది, అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళని తీసుకొని మేము వస్తాం. సో సవాల్ సిద్ధమా చెప్పండి, చెప్పండి మరి దానికి. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వీళ్ళు ఇష్టము, వీళ్ళు ఎన్ని సీట్లు ఇస్తారో వాళ్ళు ఇస్తారు పాపం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు గ్యాలే నడుస్తున్నారు పాపం. మీకు అసలు విషయం చెప్తే ఇవాళ మరి రేవంత్ రెడ్డి అని చూస్తే బాగా నాకే బాగా అనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి అని మాత్రం కాంగ్రెస్తో బల్లిక బక్ర అవుతాడు, బల్లిక బక్ర గ్యారంటీ అవుతాడు. ఎందుకంటే నేను టీవీలు చూసినా పేపర్లు చూసినా నాకు వచ్చిన సమాచారం ప్రకారం కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని కొంతమంది ముస్లిం మత పెద్దలు కలిసిరా, ముస్లిం మత పెద్దలు కలిసి వాళ్ళు ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మేము కూడా మీతో పాటు సహకరిస్తాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ కండిషన్ ఒకటే, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయొద్దు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చేయొద్దు. అట్లా చేయకుంటే మేము మీకు మద్దతు ఇస్తాం అని చెప్పి ముస్లిం మత బద్దలు చెప్పిన తర్వాత
రాహుల్ గాంధీ గారు సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఇంతో అంతో కష్టపడి పనిచేస్తున్న రేవంత్ రెడ్డి అన్న బలిక పక్క గ్యారంటీ. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇతర నాయకులు సంకలు గుద్దుకుంటారు, అబ్బా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మేమైతే అవుతాం గ్యారంటీ అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పొగ మొత్తం అలుకునే మొత్తం గాంధీ భవన్ మొత్తం పొగ అనుకునే ముఖ్యమంత్రి పొగ అనుకున్నది. కాబట్టి ఆ శ్వాస ఆడతలేదు ఎవరికి, ఆ ఆడకుని శ్వాస నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు అందరు. ముఖ్యమంత్రి 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 ఆ కళలో కూడా ముఖ్యమంత్రి కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ కొట్టాడుతుంది తప్ప ఈ ప్రజల గురించి మాట్లాడే ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ ఉన్న ముస్లిం మత పెద్దలు కొంతమంది విభేదించారు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మేము చేయం, అన్ని రకాలుగా మేము సహకరించడం, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇస్లాంను కించపరచలే, మా అల్లాను కించపరచలే, మీరు కొంతమంది వచ్చి మమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతామంటే మేము ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలుపు అని చెప్పి కొంతమంది ముస్లిం మత పెద్దలు కూడా రాహుల్ గాంధీ దగ్గర కుండబద్దలు కొట్టి దాని నుంచి వాకౌట్ చేసిన విషయం కూడా వాస్తవం. మా దానిలో అభ్యర్థులు ఇప్పుడు ప్రకటించాం, ఈయన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిని ప్రకటించాం. ఎన్నికల తర్వాత గెలిచిన శాసనసభ్యులు పార్టీ అధిష్టానం అందరు కలిసి కూర్చొని నిర్ణయించుకుంటాం తప్ప ఈయన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అని చెప్పి ఎవ్వరు కూడా మా భారతీయ జనతా పార్టీలో ఆ సిస్టమ్ లేదు, అది ప్రకటించాం కూడా. నాకే తెలియదు అన్న, బండి సంజయ్ ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి ఒక్కరిద్దరు చెప్తే అయ్యేటువంటి కాదు. నేను పార్టీ అధిష్టానం చెప్పిన నిర్ణయానికి అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేసే పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ గల కార్యకర్తను బండి సంజయ్. అరే కరీంనగర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతానే కేసీఆర్ బీఫామ్ ఇయ్యలేదా? ఇలా బీఆర్ఎస్ పార్టీ కర్మేర్ అభ్యర్థికి గంగుల కమలాకర్ గారికి కేసీఆర్ గారు బీఫామ్ ఎందుకు వెళ్ళే? ఓడిపోతానని వెళ్ళే, అది వాస్తవం కాదు, ఓడిపోతానని ఇది అభ్యర్థిని మారుస్తామని చెప్పన్నారు. ఏ అభ్యర్థుడో కర్మేర్లో బీజేపీకి ఎదురుగా పోటీ చేయడానికి సిద్ధం కాలే, ఎందుకంటే కేసీఆర్ గారే కర్మేర్లో బీజేపీ గెలుస్తామని చెప్పి వాళ్ళ అభ్యర్థికి టికెట్ అయినప్పుడు బీఫామ్ అయినప్పుడు బీఆర్ఎస్ అని చెప్పే మాట ఎట్లా అమ్ముతారు? మరి ఏ సర్వేస్ ఉంటే కర్మేర్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, ఇక్కడ మార్పు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల అహంకారాన్ని వాళ్ళ కబ్జాలను వాళ్ళ భాగవతాలు దొంగదందాలు లంగదందాలు అన్నీ కూడా స్వస్తి పలకాలంటే దాన్ని ఎదురించాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే టీఆర్ఎస్ పార్టీ నియంతృత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి బండి సంజయ్. మరి బండి సంజయ్ గొంతును పిసుకొద్దు, గండి బండి సంజయ్ గొంతు నిరంతరం కొనసాగి ప్రశ్నించే విధంగా అవకాశం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం బండి సంజయ్కి అనుకూలంగా ఉండేది, బండి సంజయ్ పోరాటం చేసే స్ఫూర్తిని విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించింది, అన్ని వర్గాల ప్రజల కోసం బండి సంజయ్ కొట్లాడుతున్నాడు. కాబట్టి అటువంటి బండి సంజయ్కి కరీంనగర్లో ఎట్టి బస్సులో అవకాశం ఇవ్వాలి, ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి, కేసీఆర్ కుటుంబాన్ని నిలదీసే అవకాశం ఇవ్వాలి, కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందబెట్టే అవకాశం ఇవ్వాలి. ఈ కరీంనగర్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా బండి సంజయ్కి అవకాశం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లో రామరాజ్య స్థాపన జరగాలని చెప్పి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలా ప్రజలు మాకు మద్దతు ఇస్తున్నారు, మేము ఇక్కడ సునాయాసంగా ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టాచితంగా గెలవబోతున్నాం. ఇప్పుడు కేసీఆర్ ఏమో ఇలా బీజేపీ గెలుస్తుందని అందుకే టికెట్ ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? మీరు మా కోటి వేయకునేం కాదు బీఆర్ఎస్ కోటి అవుతుంటున్నది. కాంగ్రెస్ పార్టీ మా కోటి వేయకునేం కాదు బీఆర్ఎస్ కోటి ఏమంటున్నది, బీఆర్ఎస్ కోటి అవుతుంటున్నది. బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ ఓటు వేయద్దంటే వాళ్ళకి ఏదంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ కోటి అవుతుంటారు అంటే బీజేపీకి ఏమంటాయి కదా. కాబట్టి రెండు పార్టీల నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు. ఇలా మేము అభివృద్ధికి ఏ విధంగా సహకరించామో పూర్తి వివరాలు స్పష్టం చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలు అన్నీ మూసుకొని ఇలా ప్రచారానికి పోవడానికి కూడా వెనుకడుగు చేస్తున్నారు. కాబట్టి ఇలా ఎట్టి బస్సులో అందరి ఆశీర్వాదాన్ని కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది.